Very good evening to Metro Channel. We are back with a great guest here, Sandhya, dubbing artist, and more Sandhya Rani here, and with us, Manato Patunaru, Vijay Talu, ane oka jeevita poratam ane oka manchi book rasaru. Only avada book rayadam loni mukhya uddesham disability ni ఎలా అధిగమించవచ్చు, వాళ్ళు విజువల్లీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎలా జీవిత పోరాటిస్తున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా ఒక బుక్ రాశారు మనతో సంధ్యారాణి గారు. అలాగే ఒక ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్, వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సంధ్య, అండ్ యూఆర్ సచ్ ఎ గ్రేట్ ఛాలెంజ్డ్ పర్సనాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, అండ్ వీ బిహాఫ్ ఆఫ్ అవర్ మెట్రో ఛానల్ టీ పీపుల్ అండ్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆల్ business and our team and our total core, we welcome you, Sandhya. Thank you, sir. Thank you so Sandhya, much. Sandhya, yeah, this is only a small travel of your life back. Yes. Okay. Sandhya, just tell me, what is your, like, a pretty problem like raising? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలంటే, అట్ ఏజ్ ఆఫ్ 1 నాకు పోలియో వచ్చేసింది, బాడీ మొత్తం క్రిపుల్ అయిపోయింది. కానీ నౌ ఐఎమ్ ఎ పేషెంట్ ఆఫ్ ఎస్ఎల్ఈ. ఐఎస్ఎల్ఈ నుంచి, ఐఎస్ఎల్ఈ మీన్స్ నథింగ్ బట్ అవర్ యాంటీబాడీ సెల్స్ ఫైట్స్ అగెన్స్ట్ అస్. సో అలా బాడీ మొత్తం అటాక్ అయిపోయి నౌ ఇట్ షిఫ్టెడ్ టు జిఆర్ఏ. సో నా ఎవ్రీ జాయింట్ ఈస్ క్రిపుల్డ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఈస్ బ్యాండ్ అండ్ ఐఎమ్ టోటలీ డిపెండెంట్ ఆన్ మై పేరెంట్స్. సో ఓకే, ఆఫ్టర్ అన్ని రీప్లేస్మెంట్స్ అయినాక నౌ యూ క్యాన్ సీ మీ వాకింగ్ అ లిటిల్ బిట్ లైక్ అ స్మాల్ చైల్డ్ వాక్స్ నో, దట్స్ వై ఐ వాక్, దట్స్ ఆల్ అంతే. ఐ వాజ్ బెడ్రిడెన్ ఫర్ 7 years ఆల్మోస్ట్. What age? I don't want to mention my age. At the what age you are, I'm not telling, I'm not asking about the age of yours night right now. Oh. And the name, they can guess no. A age lo ni meeru actually ga? And I'm 18, I age lo total bedridden aipoyanu. Because ee jab tho nenu 13 years nunchi baadapadutunna. At the age of 13 naaku ee jab attack ayindi. Attack ayinaka 5 years 6 years baane unnanu. Kani oka doctor vachi nenu baagu chestanu, నేను వితౌట్ మెడిసిన్స్ బాగా చేశాను అని చెప్పి, హీ వాజ్ టోటలీ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ మీ. జబ్బు ఒకటి, మందు ఒకటేసరికి ఐ వాజ్ లీవింగ్ డెడ్ బాడీ, లైక్ లీవింగ్ డెడ్ బాడీ ఫర్ 7 years. సో అవన్నీ అయినాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే రీప్లేస్మెంట్స్ చేశారు, 2 hips, 2 knees, 2 ankle కరెక్షన్ అన్నీ అయినాయి. తర్వాత ఈ ఆపరేషన్స్ చేయడానికి ఫస్ట్ జాయింట్స్ అన్ని సహకరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనస్థీషియా తీసుకోవడానికి మన నోరు సహకరించాలి. నోరు సహకరించాలంటే ఐ కాంట్ ఓపెన్ మై మౌత్ ఫుల్లీ. సో ఇక్కడ ట్రకియాస్టమీ చేసి వితిన్ 9 డేస్లో 3 రీప్లేస్మెంట్స్ చేసేసారు. సో అపోలో హాస్పిటల్ ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. సో అన్ని రీప్లేస్మెంట్స్ అయినాక ఇప్పుడైనా నడుస్తున్నా అంటే నో, ఇంకా పాదాలు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నారు. ఐ వాజ్ టైర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ టైర్డ్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. దెన్ ఓకే, అట్లాస్ట్ బాబా బ్లెస్సింగ్స్ అందరి సపోర్ట్ తోటి, మెయిన్గా మా బ్యాంక్ డాడీ ఎస్బీహెచ్లో జాబ్ చేస్తారు, ఎస్బీహెచ్ వాళ్ళు మా డాడీకి హాస్పిటల్ లోన్స్, ఐ మీన్ నా కోసం లోన్స్ అవన్నీ ఇచ్చారు హాస్పిటల్స్ వాళ్ళకి, హాస్పిటల్కి. సో వాళ్ళ దయ వల్ల, బాబా బ్లెస్సింగ్స్, డాడీ వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ తోటి టుడే ఐ కెన్ స్టాండ్ ఆన్ మై సెల్ఫ్, అంటే విత్ సపోర్ట్ ఓన్లీ అది కూడా. అండ్ వన్ థింగ్, యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. సంధ్య, ఒక చిన్న విషయం నేను చెప్తాను మీకు. ఆల్మోస్ట్ ఆల్ మేము 1 week నుంచి వీఆర్ ఆల్సో స్టాండింగ్ ఫర్ యూ. అంటే మేము 1 week నుంచి సంధ్య డబ్బింగ్ ఆర్టిస్ట్ మాకు మా స్టూడియోకి వస్తుంది, వీఆర్ ఆల్సో స్టాండింగ్ ఫర్ యూ అండ్ వీఆర్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ దర్ ఇస్ ఎ 1 caller, సో ఎర్లీ కాలర్ ఫర్ అస్. హలో హలో హలో, నేను ఆర్సిఎం రాజు అండి. హలో రాజుగారు, రాజుగారు చాలా సంతోషం. ఆర్సిఎం రాజుగారు నమస్తే, నేను చరణ్ మాట్లాడుతున్నాను. నమస్తే చరణ్ గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు రాజుగారు? సంధ్య ఎలా చేస్తుందండి? హౌ షీ ఇస్ గివింగ్ హర్ ఇంటర్వ్యూ. అండ్ రాజుగారు, ఒకటి సంధ్యని ఇంటర్వ్యూ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రాజుగారు, మీలాంటి వాళ్ళు ఫస్ట్ కాలర్ రావడము, ఆర్సిఎం రాజు గారు ఫోన్ చేయడం అంటేనే ఇట్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్ ఆన్ మై ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ. నాకు ఆ ప్రోగ్రామ్ చూసి తప్పకుండా సంధ్యను విష్ చేయలేదు, యాజ్ వెల్ యాజ్ బిఏ ఫ్రెండ్ గా నాకు చరణ్ అంటే మీరంటే చాలా లైక్. మీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగుంటాయి, ప్రీవియస్ గా మీరు చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఐ వాంట్ టు విష్ అందుకోసం అని చేశాను. దట్ ఫస్ట్ కాల్ కావడం అన్నది నేను మాకు చాలా హ్యాపీ. అండ్ సంధ్యతో మాట్లాడండి. సంధ్య యాక్చువల్గా జీవితం ఒక ట్రబుల్ తన
యాక్చువల్గా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి తను ఒకసారి చెప్తుంటే ఐ కెన్ మేక్ ద విజువలైజేషన్, అంటే నాకు కళ్ళ ముందు తన యాక్చువల్గా 7 ఇయర్స్ బెడ్ మీద ఉండి ఎన్ని రీప్లేస్మెంట్స్ ఆఫ్ ది జాయింట్స్ ఐ బిలీవ్ అండ్ ఎనెస్థీసియా ఇవ్వడానికి నోరు సహకరించక స్టిల్ తన ఒక 1-7 ఇయర్స్ అయిన స్ట్రగుల్ ఒకసారి తను యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చెప్తుంటే నాకు కళ్ళ ముందు అన్ని కనిపించారు రాజు గారు. రాజుగారు ఒక్కసారి మీరు మాట్లాడండి. హాయ్ సంధ్య సార్, నమస్తే సార్. చాలా బాగుంది, నువ్వు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ ఎవర్ సార్, లైక్ దిస్ ఓన్లీ. మై బ్లెస్సింగ్స్ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఇలా ఇప్పుడు శిఖరంలో చెప్తున్నావు అండ్ సినిమాల్లో కూడా చెప్తున్నావు, ఇప్పుడిప్పుడే స్టెప్స్ వేస్తున్నావు. Yes సార్, చాలా సంతోషం. నీకు డబ్బింగ్ యూనియన్ లో మెంబర్షిప్ రావడానికి మన నేరేళ్ల వేణుమాధవ్ గారు కూడా బాగా గురువు గారు హెల్ప్ చేశారు నీకు. నాకు గురువు గారు మీరే సార్ ఈ ఫీల్డ్ లో మాత్రం. అదే నీ లైఫ్ అంబిషన్ కదా సంధ్య ఇది. అందులోను నీ లైఫ్ నేను ఒకటి చెప్తాను, నేను ఆ రోజు నేను ఐ ఆర్గ్యూడ్ ఈసీలో కూడా, నీ నువ్వు నీ లైఫ్ అంబిషన్ ఇది, నీలాంటి వాళ్ళు సోషల్ సమాజానికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇవ్వాలి అని అంటే నీకు ఒక మంచి వెన్యూ దొరకాలి, నీ ఎఫర్ట్ ఏంటో అందరికి తెలియాలి. కాబట్టి ఇదొక ఐడియల్ అవుతుంది అందరికన్నా, ఇదిలోనే నేను ఎంకరేజ్ చేయడం జరిగింది. బట్ అస్ వెల్ అస్ నీకు మంచి టాలెంట్ ఉంది, అంతా నువ్వు బాగా ఇప్పుడు వేగంగా దూసుకొస్తున్నావు డబ్బింగ్ ఫీల్డ్ లోకి. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఫ్యూచర్ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. రాజుగారు, చరణ్ గారు, రాజుగారు అండ్ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీరు ఫీల్డ్ లో చాలా ఇదిగా ఉన్నారు. ఎంఎస్ రామారావు గారు ఒకసారి మీరు ఫోన్ చేసి గుర్తుకొచ్చారు. మీకు ఎంఎస్ రామారావు గారితో ఉన్న ఒక చిన్న ఏదైనా ఒక సందర్భం మాతో పంచుకోండి రాజుగారు. చాలా గ్రేట్. ఏంటో అంటే అసలు అందరం కూడా చాలా బాధపడుతుంది. ఎంఎస్ నారాయణ గారు అనుకోకుండా ఏదో ఫెస్టివల్ కు ఊరెళ్ళి అవడం అనేది. అయితే ఒకసారి ఆయన ఏంటంటే ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి మంచి వాల్యూ ఇచ్చే వ్యక్తి అండి. ఒకసారి మేము వాన నాకు ఆయన కొడుకు సినిమాలో నాతో డబ్బింగ్ చేపించారు. రవి వర్మ యాక్ట్ చేశాడు విలన్ క్యారెక్టర్ ఒకటి. అయితే దానికి నేను మామూలుగా ఫ్లాట్ గా చెప్పాను అనమాట, నా వాయిస్తో చెప్పాను. తర్వాత మళ్ళీ కాదు ఇది కాదు, నాకు మోహన్ బాబు గారిని దృష్టిలో పెట్టుకుని అది చేయడం జరిగిందని చెప్పేసి మళ్ళీ మోహన్ బాబు గారి మాడ్యులేషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయన అక్కడ ఉండి ఈజ్ అ వెరీ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్సో ఎవట్రా పనిచేసింది అని చెప్పి ఆయన్నే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పి విత్ వాయిస్ తో సహా నేను ఆ రోజు ఆయనతో దాదాపు ఒక 3 గంటలండి అప్ టు ఎండింగ్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఆయనతో నేను ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి అది మొదలు నేను ఎక్కడ కనపడితే ఏమై డబ్బింగ్ ఆర్టిస్ట్ బాగున్నావా అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఎక్కడన్నా ఉంటే డబ్బింగ్ సూట్ లో కలుసుకున్నప్పుడు వాన సినిమా అప్పుడు కూడా సీన్ చాలా బాగా వచ్చింది రాజు, ఒకసారి మీరు అందరు వచ్చి చూడండి అని పిలిచి. అసలు ఆయన అల్లు రామలింగయ్య గారి తర్వాత అంతటి గొప్పటి గొప్ప ఆర్టిస్ట్ అండి. ఇంత తొందరగా అవుతాడని అసలు ఎవరు ఇలా అవుతుందని తెలియదు. ఈ స్లోలీ ఇస్ రెస్ట్ ఇన్ పీస్. ఇది మరి ఇలా జరుగుతోంది అయిపోయింది. యాక్చువల్ గా చాలా మందిని వరుసగా కోల్పోతున్నాము. రియలీ రియలీ గాడ్ అలోన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. కానీ మన అందరం వి హాస్ టు విష్ ఇండస్ట్రీకి చాలా మంది అవసరం ఉంది. ఎంఎస్ రామారావు గారు యాక్చువల్ గా నేను ఒక చిన్న సందర్భం షూటింగ్ లో నేను కలిసి అంటే షూటింగ్ లో చూస్తున్నాను, చూసి టేక్ ఒకసారి అయ్యింది. అవగానే డైరెక్టర్ గారు వచ్చి 2 టేక్ తీసుకుంటారా అంటే నేను ఎంఎస్ రామారావు గారు అడితే లేదండి నేను అలాగా ఒక 5-6 టేకులు చూసాను, సింగిల్ టేక్ లో కంప్లీట్ చేస్తుండే. రియల్లీ అనే ఎక్స్ప్రెషన్ అదంతా అసలు లైక్ హ్యూమన్ ఆల్సో ఇట్స్ లైక్. నాకు పర్సనల్లీ ఇది లేదు కానీ నా ఫ్రెండ్ తో బాగా పరిచయము. నేను ఊరు వెళ్ళాను, ఊరు వెళ్ళాక వచ్చాక ఒకసారి కలుద్దాం చరణ్ గారితోనే ఒకసారి అని అన్నారంట. నాకు ఐ ఫెల్ వెరీ సాడ్ సడన్ గా ఊరెళ్ళి సిక్ అవడం, అక్కడ ఊర్లో సిక్ అవడం వెంటనే ఇలా జరుగుతుందని అనుకోలేదండి. అసలు ఏంటో మరి అర్థం కావట్లేదు. మరి అట్లాగే మరి ఈ ప్రోగ్రామ్ మరి మన ప్రోగ్రామ్ ఎందరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి చరణ్ గారు, మీరు మొదటి నుంచి కూడా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశారు. ఇది సచ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది దీన్ని మీరు ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నందుకు పర్సనల్ గా మీకు కూడా నా కంగా అభినందనలు తెలియజేస్తాను. ఒకసారి నా విషయం ఆల్ ది బెస్ట్ యు అండ్ సంధ్యా కెరీర్ ఇంకా బాగుండాలి, మరిన్ని సినిమాలు చేయాలి, మంచి అవార్డులు కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ గారు. థ్యాంక్ యూ.
సార్ ఇక్కడ రాజుగారి గురించి ఒక విషయం చెప్పాలి సార్. మీరు సార్ దగ్గర నా నెంబర్ లేదు, కానీ ఏ ఫోన్ నుంచి చేసినా హాయ్ సంధ్యరా అని అంటారు. ఐ వాస్ షాక్డ్ అసలు, ఎందుకంటే సార్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. నేను కూడా పెద్ద ఫ్యాన్ రాజుగారు. రాజుగారు అంటే మంచి మిత్రుడు, నాకు చాలా మంచి మిత్రుడు. అండ్ మేము చాలా చోట్ల కలిసి వర్క్ చేసాము. రాజుగారు రాజుగారు వాయిసెస్ నా ప్రోగ్రామ్స్ కి, చాలా వాటికి ప్రోగ్రామ్స్ కి రాజుగారు వాయిస్ ఉంది. అండ్ మీరు వస్తున్నారు అని అనగానే ఫస్ట్ డబ్బింగ్ అనగానే రాజుగారే గుర్తుకొస్తారు. అండ్ ఈ హెల్పింగ్ నేచర్ చాలా గట్టి హెల్పింగ్ నేచర్ రాజుగారు. ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ చేద్దాము అని రికగ్నైజ్ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు వెనక్కి వెళ్ళడం రాజుగారు. రాజుగారితో మాట్లాడడం అండ్ కొత్త క్షోభ అండ్ కొత్త లైక్ ఐ ఫీల్ కొత్తగా కొత్త కళ ఒకటి నా ప్రోగ్రామ్ కి నాకు కూడా ఒక మంచి and I feel very happy. Thank you and so much, so much with you. And coming back to you Sandhya, life actually is so much struggle. Yes, still struggling. No, I don't think see ento mandi pedda alla aashirvadam and all the things. Yeah, and schooling ela jarigindi Sandhya? Schooling okay sir, first to 10th kuda gap istu mottaniki complete chesanu. Inter 6 months chadanante ఆ మధ్యలో ఒక డాక్టర్ వచ్చి నేను బాగా చేస్తానని చెప్పి ఇంకా ఇంటర్ కూడా ఆపేశాను, డిగ్రీ డిస్కంటిన్యూడ్. కాదు ఒక్కసారి అమ్మా ప్లీజ్, ఐ వాంట్ టు మేక్ ఎ మెసేజ్ ఆన్ దిస్ సంధ్య. ఒక డాక్టర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద డాక్టర్, యు ఐ థింక్ యు ఆల్సో. అండ్ ఇలాంటి డాక్టర్స్ చాలామంది పుడుతున్నారు. అంటే మీకు ఏం అవసరం లేదు, షుగర్ వస్తే మందులన్నీ మానేయండి, నా దగ్గర ఒక చిట్కా ఉంది అది పాటించండి, మీకు షుగర్ తగ్గకపోతే చూస్తాను అని. సి చాలా మంది ఫాలో అవుతున్నారు సంధ్య, యు ఆర్ ది నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా ఉండిపోయావమ్మా యాక్చువల్గా. అండ్ ప్లీజ్ ఐ వాంట్ టు మేక్ ఎ నోట్ ఆన్ దిస్. నువ్వు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఇలాంటి విషయం? మీరు ఏ డాక్టర్ని నమ్ముతారో ఆ డాక్టర్ని నమ్మండి, దయచేసి వేరే వాళ్ళ మాటలు విని పక్కదారి మాత్రం పట్టకండి. మీకు నమ్మకం ఉన్న డాక్టర్ని ఫస్ట్ నుంచి నమ్ముతున్నారు కదా, సో ఆయనే చూసుకుంటాడు మన బాగైనా ఏదైనా. మన బాగు ఖచ్చితంగా ఆయనే చూస్తారు కాబట్టి ప్లీజ్ దయచేసి, ఈ మందులు వాడుతున్నాం కదా అని దయచేసి మళ్ళీ ఇంకో మందులు ట్రై చేద్దాం, ఇంకో వైద్యం ట్రై చేద్దాం అని దయచేసి వెళ్ళద్దు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్, అంటే మెయిన్గా ఈ మధ్య ఎక్కువగా చిట్కాలు యూజ్ అవుతున్నాయి. అంటే చిట్కాలు అంటే చిట్కాలు కూడా కాదు, లైక్ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఆర్, ఐఎమ్ సారీ టు సే, స్టిల్ ది అన్క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ టేకింగ్ ఏ ఆపర్చునిటీ ఫర్ లైక్, అంటే మనకున్న ప్రాబ్లమ్ని ఆపర్చునిటీ కింద తీసుకొని వారం రోజులు వాడండి, నెల రోజులు వాడండి, రెండు నెలలు వాడండి. బికాజ్ ఇట్లాంటివి ఇంకా మీకున్న సివియారిటీని పెంచి మీకు ఇంకా డిజేబిలిటీని పెంచే ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు యాక్చువల్గా మీరు దీనికి ఎగ్జాంపుల్, యు ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ ప్లీజ్ నోట్ దిస్ టైప్, ఒకవేళ అలాంటి వాడాలి అనుకుంటే మాత్రం దయచేసి మీ డాక్టర్ సలహా తీసుకోండి. ఇది వాడనా, ఇది వాడితే మంచిదా లేదా అని దయచేసి సలహా తీసుకోండి. ఎందుకంటే మై లైఫ్ ఇస్ ఎ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్, ఐ థింక్ సో. Hey, what is that happened actually in the time when you went to the I'm already treatment. I said no, I'm a patient of SLE ani. So mandulu vartu I used to get every week fever vachedi. So fever tho paatu koncham body pains avanni ekkuva undevi. So ee doctor em vachi ila suffer avutunnu kada amma, నేను మొత్తం క్యూర్ చేస్తానని చెప్పి జస్ట్ 6 మంత్స్ ఇచ్చారు మందులు. ఐ బెడ్ ఐ నేను ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే మా డాక్టర్ సలహా తీసుకోలేదు. తీసుకోకపోవటం వల్ల టోటల్గా ఈ మందులు ఆపేసి ఆ మందులు వాడటం మొదలు పెట్టేశాను. అలా టోటల్గా వాజ్ సిక్, టోటలీ సిక్. ఓ ఫస్ట్ డే నా అంతటి నేను లేసాను, సెకండ్ డే మా నాన్న లేపారు, థర్డ్ డే మా మమ్మీ పట్టుకొని ఓన్లీ త్రీ డేస్లోనే అంటే ఎవరిని అడిగినా ఫస్ట్ తగ్గించి పెరుగుతుంది, తగ్గించి ఐ మీన్ పెరిగి తగ్గుద్ది అని చెప్తారు కదా. సో అది తగ్గింది, కానీ నాకైతే జ్వరం తగ్గింది, మిగతా జబ్బు పెరిగింది. దీంతో కంపేర్ చేస్తే జ్వరం ఇస్ బెటర్ అనిపించింది నాకు, అది ఒకటే అంతే. సో లేదు, మన ఎక్స్పెరిమెంట్స్ ఆర్ మోర్ అంటే మన దగ్గర ఏంటంటే చాలా ఈజీగా నమ్మడము, నమ్మి గబుక్కని తప్పుదారి పెట్టడము అండ్ ఆల్ ద థింగ్స్. అండ్ వేర్ యుల్ గెట్ ఏ మోరల్ సపోర్ట్, లైక్ ఆ పరిస్థితుల్లో మీ మైండ్ సెట్ ఎలాగా వర్క్ అయిందండి యాక్చువల్గా? మీ అంటే లైక్ చిన్న జ్వరానికి చిన్న దగ్గుకే చాలా అడావిడి. అంటే ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, అవి తలుచుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి నేను అనుభవించిన నరకం ఏంటంటే, నేను పడుకున్న పరుపు 6 నెలలు అలా పడుకునేసరికి అది అలా అచ్చి పడిపోయింది. అంటే మందులు వాడేసరికి కాళ్ళల్లో చేతుల్లో చీమలు,
అండ్ ఒక కుప్ప చేరాక చీమలు ఇలా ఇలా అంటుంటే ఒక్కొక్క చీమ బయటకు వచ్చేది, అంత కుప్ప చేరింది అనిపించేది. అండ్ పడుకుంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, రోడ్డు పైన ఎవరైనా చనిపోతే పంచనామా వేస్తారు కదా పోలీసులు, అలా రోజు గెమాక్సిన్ వేసుకొని పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి. సో ఇంకా ఇలాంటివి చాలా మానసికంగా, అంటే మానసికంగా నేను స్ట్రాంగ్గా ఉంచింది నా ఫ్యామిలీ. ఎందుకంటే ఏం కాదు, ఇవాళ కాకపోతే రేపు నడుస్తుంది, ఇవాళ కాకపోతే రేపు నడుస్తుంది అని చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఫిజికల్గా ఓకే, ఫిజికల్గా నేను రోజు రోజుకి ఇది అయిపోతుంటే, మా అన్నయ్య ఉన్నారు శ్యామ్ సుందర్ అని, పెరుమల శ్యామ్ సుందర్, హీస్ ఎ స్కిన్ డాక్టర్. వాళ్ళ సిస్టర్ మా ఇంటికి వచ్చింది, అన్నయ్య ఇలా సంధ్య ఇలా అయిపోతుందంటే తను మా ఇంటికి వచ్చి నన్ను చూసి నెక్స్ట్ డే వాళ్ళ అన్నయ్యని పంపించి, ఏంటి బాబాయ్ నువ్వు కూడా ఇలా చేసావని చెప్పి, మళ్ళీ అక్కడ ఖమ్మంలో ఉన్నాం అప్పుడు డాడీ ట్రాన్స్ఫర్ బెడ్ సోర్స్ లేవు. నా అదృష్టం ఏంటంటే అదొక్కటి లేదు, ఇన్ని నెలలు పడుకున్నా కూడా అసలు బెడ్ సోర్స్ లేదు. ఐఎమ్ ద లక్కీ గర్ల్ ఇన్ దట్ వే. సో అలా వచ్చి చూసాక మళ్ళీ ఎమ్మటే షిఫ్ట్ చేసాము, మళ్ళీ మొత్తం అయిపోయింది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ మై పాస్ట్. Okay, great. Really, really great. And this, no, I really, Sanjay, it's not a question of taking a past out of this. See, there's a challenge in our program that, yeah. See, why we curved this type of the program. See, we have so many people, ఇప్పుడు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుని అన్ని బాగుండి చిన్నగా పేరెంట్స్ తిడితే ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే పేరెంట్స్ లెక్క అంటే చిల్డ్రన్ పేరెంట్స్కి అండర్స్టాండ్ అవ్వకపోవడం, పేరెంట్స్ అండర్స్టాండ్ అవ్వకపోవడం, ఇవన్నీ బాగున్న చోటే జరుగుతుంది. అండ్ దిస్ స్ట్రగుల్ అండ్ యువర్ అచీవ్మెంట్, why this we are have a guest of the week and all the importance to you, like we want to show, see this much of the struggle lo nunchi meer bayatiki vachi ante inta idiga success avadaniki, see there is a success everywhere, there is a success. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న వీక్నెసెస్, మనకున్న బాధల్ని ప్రొజెక్ట్ చేసుకొని సక్సెస్ని వెనక్కి పెట్టుకో. మీరు అన్ని బాధల్ని అధిగమించి సక్సెస్లోకి రావడం, అండ్ దిస్ సీట్ ఈస్ మెంట్ లైక్ దట్. టుడే యూఆర్ హియర్ విత్ యువర్ స్ట్రగుల్ అండ్ ద సక్సెస్, ద ఫైట్ విత్ ద స్ట్రగుల్ అండ్ ద సక్సెస్. మేము చాలా వరకు అనుకుంటాం అనమాట, మా దగ్గర ఎంతోమంది ఇప్పటికీ యాక్చువల్గా సో మెనీ పీపుల్ ఆర్ దేర్ లైక్ దే ఆల్వేస్ డిక్ సంథింగ్ పాస్ట్ అండ్ వర్స్ట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, లైక్ ఇట్స్ నాట్ ఏ పాస్ట్, లైక్ ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేశారు? ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లో నాకు యూనియన్ కార్డ్ వచ్చిన కొత్తలో మా డాడీ యూజ్డ్ టు స్టాండ్ అవుట్ సైడ్ టిల్ ద మూవీ ఇస్ ఓవర్. నౌ హౌ దే బికేమ్, డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోతే దే యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, అంకుల్ మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అంటారు. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. నిజంగా ఐ ఫీల్ సో గ్రేట్ ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు. నేను కాలేజ్ లైఫ్ మిస్ అయ్యాను, స్కూల్ లైఫ్ మిస్ అయ్యాను, అవన్నీ నౌ ఐఎమ్ గెటింగ్ బ్యాక్. This field is like that, you are a dubbing artist, you can I can see all day, and you can hear your voice. That's main thing. Great. How you into the dubbing, like who recognized first me evani and nik dubbing and maaku chinna pa nunchi media ishtam andi. First of all maaku media people anna artists lana we love them. So eppudaithe 7 years bedridden ayi anni operations ayipoyaka I want to prove myself. Just to use the watch the TV more. యా ఆఫ్ కోర్స్. మేము మంచిగా ఉన్నప్పుడు ఐ యూజ్ ఐ కేమ్ టు రామంతపూర్ స్టూడియో. సో అక్కడ చూసి వావ్, అంటే నేను పెద్దగైనాక ఐమ్ నార్మల్ కదా, ఐ కెన్ గో ఫర్ ద ఫీల్డ్, నేను న్యూస్ రీడర్ చేయాలి, యాంకరింగ్ చేయాలి అవన్నీ అనుకున్నాను. కానీ వెన్ ఐ కేమ్ బ్యాక్, వద్దు ఇవి హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఆ మూమెంట్స్ నో, యువర్ డ్యూటీ ఇస్ బ్యాక్, దట్స్ ఆల్. యు కెన్ ప్లీజ్ ఆక్యుపై మై చైర్, ఐ ఫీల్ సో హ్యాపీ యు కెన్ ఇంటర్వ్యూ మీ, నో లైక్ దట్ సమ్ టైమ్. యా దట్ గ్రేట్. అలా ఫీల్డ్ అంటే ఇష్టము. ఒకరోజు చూశాను డబ్బింగ్ గురించి ట్రైనింగ్ ఇస్తాము అని ఆంధ్ర మహిళా సభల వాళ్ళు పేపర్లో యాడ్ ఇచ్చారు. సో 3 మంత్స్ ట్రైనింగ్ అంటే డాడీని అడిగాను, ఓకే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ సెండ్ యూ. డాడీ వాళ్ళు ఎప్పుడు నాకు ఏది నో చెప్పరండి, ఐ వాంట్ దిస్ అంటే దే విల్ బ్రింగ్ టు మీ, దట్స్ ఆల్. ఎందుకంటే యా గ్రేట్ పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ ఇద్దరు. ఎందుకంటే వాళ్ళు ఇలా నేను ఉన్నాను అంటే నన్ను ఇలా తయారు చేసింది మా అమ్మ, ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా నాన్న. సో దే ఆర్ 2 eyes ఫర్ మీ. And my sisters, my brother-in-laws, all great of them. Great one word I can catch from Sandhya. Just tell me about your mother and father again. Mummy ikkada varu, daddy ikkada varu teeskochaaru. Mummy ila tayar chesindi. Great, really great. Ante practical ga nenu ivalla mee daddy ikkadiki teeskochaaru. Actually 2 weeks back I am back to you. Yes. Sandhya tho nina time dorakaledu. Sandhya has not given it. No. Actually, last week I supposed to do the... Yes. You Joshna. Know that, na? Joshna called up. Such a busy, I'm so happy. And Manto Party ikkada another Sandhya Rani garu unnaru. Tana actually to introduce, like Sandhya Rani garu, tana Vijayathalu Jeevita Poratam ane book rasaru.
విజేతలు జీవిత పోరాటం అనే బుక్ ముఖ్యంగా రాసింది డిజేబుల్స్ మీద రాశారు, ఫిజికల్లీ అండ్ మెంటలీ ఛాలెంజ్ ఎవ్రీ ఛాలెంజ్ లైక్ ఆ ఛాలెంజెస్లోనే వాళ్ళు ఎలాంటి జీవిత పోరాటం చేశారు. మనకి తనతో పాటు తన మనతో పాటు ఇప్పుడు తన కూడా గెస్ట్ గా ఉన్నారు. మేడం నమస్తే. మేడం సారీ ఐఎమ్ కీపింగ్ సో వెయిటెడ్ అండ్ మీరు దీని గురించి బుక్ రాశారు, ఒక బుక్ లోని ఒక సందేహ రాశారు. మీకు అసలు ఆ బుక్ అసలు జీవిత పోరాటాలు బుక్ రాయడంలో ముఖ్య ఉద్దేశం కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. నేను దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఒక రైటర్గా కానీ ఒక జర్నలిస్ట్గా కానీ ఒక సోషల్ వర్కర్గా, సోషల్ వర్క్ అనేది చిన్నప్పటి నుంచి ఉన్నది నాకు, అదే జర్నలిజం ప్రొఫెషన్ దీనిలోకి వచ్చి ఒక 8 ఇయర్స్ అయింది. దాదాపుగా ఒక 1000కి పైగా నేను ఆర్టికల్స్ అన్ని వాటి మీద ఎక్సెప్ట్ పాలిటిక్స్ మీద రాశాను. సో అందరూ అనేవాళ్ళు ఇన్ని రాశారు కదా వీటన్నిటిని ఒక పుస్తక రూపంలో తీసుకురండి అనేవారు. సో నాకు నేను అనుకునేదాన్ని నేనేమిటి పుస్తకం రాయటం ఏమిటి అని అనుకునేదాన్ని. కానీ అనుకోకుండా అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఒకరోజు 2012 ఫిబ్రవరి నెలలోనే నా చెవిలో ఎవరో వికలాంగుల మీద పుస్తకం రాయి ఇంత ఇవే మాటలు నాకు వినిపించాయి. ఇంకేం లేదు, వికలాంగుల మీద పుస్తకం రాయి. మీరు అంతకు ముందు ఏం ఆర్టికల్స్ రాసేవాళ్ళండి? ఎక్కువగా ఉమెన్ ప్రాబ్లమ్స్ మీద, తర్వాత డిఫరెంట్ కేటగిరీస్లో ఉమెన్ మీద, తర్వాత జనరల్ ఫీచర్స్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ చేసేదాన్ని. సో రాసిన తర్వాత అప్పుడు అనిపించే ఆ మాటలు విన్న తర్వాత నాకు ఆ తర్వాత మేలుకున్నాను, ఇదేమిటి నాకు ఎవరో వచ్చి చెప్పారు నాకని. చుట్టుపక్కల చూస్తే నాకు ఎవరు కనపడలేదు నా దగ్గర. సో ఇదేదో భగవంతుడే ఏదో చెప్పినట్టు అనిపిస్తోంది అని చెప్పి అప్పటి నుంచి మనసులో సంఘర్షణ మొదలైంది నాకు. నేను రాయగలనేమో ఇది రాశాను కదా ఎందుకు రాయలేను, సరే ప్రయత్నిద్దాం అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత ఫస్ట్ మా మేనత్ ఉన్నారు, ఆవిడ చెప్పాను నేను ఇలాగ పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి, నీ ఆలోచన చాలా బాగుంది, ఎవరు కూడా ఇలాంటి విభిన్న ప్రతిభావంతుల్ని ఎవరు పట్టించుకోరు, సో అలాంటిది నువ్వు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోమని సకలాంగులకు సందేశాన్ని ఇవ్వాలనుకోవటం అనేది ఇది చాలా మంచి ఆలోచన, తప్పకుండా నువ్వు ప్రారంభించు అని చెప్పి ఆవిడ ఆశీర్వదించారు. సో అసలు ఈ పుస్తకం రాయడానికి ఎందుకు, అది ఆలోచన అప్పటి వరకు అంతే ఉంది కానీ ఎందుకు రాయాలి, ఏమి స్ఫూర్తిగా తీసుకోమని చెప్పాలి అనే ఆలోచన అప్పుడు మళ్ళీ సెకండ్ థాట్ వచ్చింది. వచ్చిందో ఆలోచించుకున్నాను, పిల్లలు ఇవాళ రేపు 15 నుంచి 30 తర్వాత పిల్లలందరూ కూడా, అంటే 15 ఇయర్స్ అబో పిల్లలందరూ కూడా సూసైడ్ టెండెన్సీ ఎక్కువైపోతుంది పిల్లల్లో. వాళ్ళకి ఏంటంటే డిప్రెషను, స్ట్రెస్, తర్వాత సరైన అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటము, లోన్లీనెస్గా ఫీల్ అవ్వడము, తర్వాత మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాగ మనం ప్రతిరోజు పేపర్ చూసినాం. పోనీ చదువు లేని వాళ్ళు అంటే అది లేదు, అందరూ కూడాను బీటెక్, ఎంటెక్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది, అసలు ఎందుకు మనం చనిపోవాలి, మృత్యువుని ఎందుకు ఆహ్వానించాలి అనే ఉద్దేశంతో సరే వీళ్ళు డిజబుల్డ్ అయిన వీళ్ళు జీవితంతో పోరాడి వాళ్ళల్లో ఉన్న ప్రతిభను మెరుగుపరచుకొని వాళ్ళ అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము, మనకు మనం సకలాంగులం అయి ఉండి మనం ఎందుకు చేయలేము. సో మనం ఏమైనా సందేశాన్ని ఇవ్వాలి, వాళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోండి అనే సందేశాన్ని ఇస్తూ నేను ఒక 33 మంది ఇలాంటి విభిన్న ప్రతిభావంతులైన వారి మీద పరిశోధన చేసి పుస్తకం రాయడానికి. మీరు ఇంకా ఈ పరిశోధనలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంజది నేను రాసిన ఈ 33 మందిలో 32 మంది ఒక ఎత్తు అయితే సంజ లైఫ్ ఒక ఎత్తు. షీఈస్ అ వెరీ స్పెషల్ పర్సన్. అసలు చదువుతుంటే ఆ అమ్మాయి గురించి వింటున్నప్పుడే అసలు ఒక రకమైన ఉద్వేగానికి నేను లోనయ్యాను. అసలు ఎలా భరించింది, ఎలా బేర్ చేసింది, ఎన్ని కష్టాలు పడింది. ఇంకొకళ్ళు అయితే చాలా అసలు డిప్రెషన్లోకి పూర్తిగా వెళ్ళిపోయేవారు. అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులకి, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి చాలా 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 అసలు అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు ఆ అమ్మాయి అదృష్టం అండి. భగవంతుడు స్వయంగా ఆ రూపంలో వచ్చాడని చెప్తాను నేను, దాంట్లో డౌటే లేదు. అంత మంచి పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, ఆ అమ్మాయి చాలా స్ట్రగుల్ చేసింది లైఫ్లో, 7 సంవత్సరాలు మంచం మీద ఉండి తన మానసికంగా కుంగిపోకుండా ధైర్యాన్ని తెచ్చుకుంటూ అన్ని సర్జరీస్కి బాడీ సహకరించింది అంటే కూడా అది కూడా గ్రేట్నెస్. గ్రేట్ సంధ్యం, థ్యాంక్ యూ. అండ్ మీ బుక్ ఒక లైక్ ఎంతమందికి రీచ్ అయ్యింది అనుకుంటారు, లైక్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్? నేను ఈ పుస్తకము అంటే నేను ఏదో సన్మానాలు అవి పొందాలని నేనైతే ఏమి రాయలేదండి. నా కాన్సెప్ట్ ఒక్కటే, ఈ పుస్తకం చదివి ఒక్కళ్ళన్నా ఆత్మహత్య చేసుకోవడం అనే ఆలోచన నుంచి మానుకుంటే నాకు అదే అవార్డు అనుకున్నాను. కానీ అనుకోకుండా నేను ఊహించని విధంగా విత్ఇన్ 1 ఇయర్ లోపల 7 సన్మానాలు జరిగాయి. అసలు ఊహించలేదు, నేను అనుకోలేదు, అసలు సన్మానం అనే ఆలోచన నాకు రాలేదు.
ఈ పుస్తకం రాసినందుకు నాకు మదనపల్లి భరతముని అవార్డ్స్ వాళ్ళు నాకు ఉత్తమ గ్రంథ రచయిత్రి పురస్కారాన్ని కూడా అందజేశారు. అది ఉగాది పురస్కారాలు అందుకున్నాను. అంటే అన్ని 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 రాయడం ఒక ఎత్తు, వీళ్ళ గురించి రాయడం ఒక ఎత్తు. ఈ పురస్కారాలు అందుకోవడం సంతోషించడం కాదు, దీనివల్ల బాధ్యత ఇంకా పెరిగింది, చాలా పెరిగింది. ఎందుకంటే ఈ పుస్తకం సన్మానాల కోసము దీనికోసం రాసింది కాదు, ఒక్కొక్క సన్మానం జరుగుతున్నప్పుడల్లా నాకు నా పనిని నా బాధ్యతని గుర్తు చేస్తుంది ఆ పుస్తకం, ఆ సన్మానం. ఓకే. అండ్ ఒక విషయం సంధ్య గారు చెప్పాలంటే, ఇప్పుడు గెస్ట్ ఆఫ్ ది వీక్స్ మేము ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో అందులో డేటా కూడా మీ బుక్ నుంచి కొన్ని సేకరించడం జరిగింది, మా డేటా మా లైబ్రరీ నుంచి కూడా కొంతవరకు తీసుకోవడం జరిగింది. అండ్ మీ బుక్ ప్రత్యేకంగా మాకు అంటే నా ఒక్క ఉద్దేశంలోని నాకు కూడా ఒక ఒక రకమైన హెల్ప్ దొరకడం, ఒక మంచి పేపర్ గురించి చదవడం. నేను సంధ్య గురించి మీ బుక్లో చదువుతున్నాను, నేను యాక్చువల్గా చదివాను. మీరు రాసిన విధానం నేను సగం చదివి ఆపాను, నాకు చాలా బాగా అనిపించింది. అంటే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు బాధ అంటే ఏంటి, ఎలా బాధపడ్డది, అంటే తనకి చీవల పరిస్థితి, అక్కడ ఇయర్ బడ్స్ తను క్లీన్ చేయడం, పేరెంట్స్, ఐ థింక్ ఆల్ ద థింగ్స్ నేను చదివాను. చదివిన తర్వాత నాకు కూడా అనిపించింది లైక్ గుడ్ గైడ్ ఫర్ అస్. తన గురించి రాస్తున్నప్పుడు మీరు అన్నారు చూడండి సగం వరకు ఆపేశాను, నేను ముందుకు రాయలేకపోయాను తన గురించి, అంటే అలా కదిలించేసింది తన స్టోరీ. Yeah, really, we are very nice and thankful to you, Sanjay, and you like meeru oppukoni ma program ki raadam, and really it's a really great job, Sanjay. Thank you. And like pictures in chustuntam, I'll just back you. Pictures chudanga ante pictures cheppadam interest laaga yes, sir. Yeah, you can give some story. బాగా ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు పవన్ కళ్యాణ్. ఇద్దరు సినిమా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ మహేష్ బాబు సినిమా ఫస్ట్ క్రౌడ్ చెప్పింది దూకుడు, దూకుడు ఇస్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఆటలు బిగ్ వాచ్ చేశాను, వా అసలు అని బిలీవబుల్, నా వాయిస్ నేను వింటుండే అని చెప్పింది, బిగ్ స్క్రీన్ లో వినాలి అన్న ఆశ ఆ సినిమాతో తీరింది. అండ్ ఈ సందర్భంగా పప్పు గారికి అర్చుత్ గారికి చాలా చాలా థ్యాంక్స్, అంటే ఆఫర్ ఇచ్చినందుకు. ఆదిలో యా ఆదిల సినిమాలో ఆగకుండా ఒకటి డబ్బింగ్ చేస్తాను, ఏం చెప్పండి. ఆదిల కంటే కూడా నేను మీకు మాయాదీపం గుర్తుందా సార్? మాయాదీపం ఓంకార్ అనే అందులో చాలా మంది కలిసి మొత్తం నేనే వాచిస్తాను. లాస్ట్ క్వశ్చన్స్ అన్ని అడిగేది నేనే అనమాట. ఇంకా హర హర మహాదేవ్ లో తాటికి క్యారెక్టర్ చెప్పాను, దానికి ఏడుకుండేసరికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఎలా మూవ్ చేశారో నాకే తెలియదు, క్యారెక్టర్ చెప్పించారు. ఇప్పుడు వచ్చి శిఖరం స్వరూప్ గారు దగ్గర చెప్తున్నాను, ఇంకా ఇలా ఓకే చెప్తున్నాను అంటే కాదు చెప్పాను. సడన్ గా డైలాగ్ కూడా అడుగుతున్నాను అనుకోలేదు కదా, మీకు గుర్తున్నది ఏదన్నా యూ కెన్ ప్లీజ్ మా శ్రోతల గురించి ఒకసారి చిన్న డైలాగ్. మంచి డైలాగ్ అంటే నేను ఇప్పుడు మాయాదీపం చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, అందులో ఒక క్వశ్చన్ జరుగుతున్నా కదా. పిల్లలు మీరు సిద్ధంగా ఉన్నారా? మాయాదీపం మొదలైపోయింది. మరి మొదటి మెట్టు ఎక్కాలంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి, సిద్ధమేనా? ఓకే. మరి టీచర్ స్పెల్లింగ్ చెప్పండి. రైట్, మీరు మొదటి మెట్టు ఎక్కే అర్హత పొందారు, మీరు ఒక మెట్టు ఎక్కచ్చు. థ్యాంక్ యూ సంధ్యారాణి గారు. థ్యాంక్స్ అండి. నేను ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. ఎస్ మేడం ప్లీజ్. యువతకి అందరికీ కూడా ఇది పనికొస్తుంది, మహిళలకి యువతకి అందరికీ కూడా. ఏంటంటే సమస్యలు వచ్చాయని, కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని చెప్పేసి దయచేసి ఎవ్వరూ కూడా మృత్యువుని ఆహ్వానించొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. జీవితం అనేది ఒక్కసారే వస్తుంది, జీవితం ఉన్న తర్వాత ఎన్నో జరుగుతాయి, దేనికి భయపడొద్దు. వీళ్ళందరిలో ఉన్న స్ఫూర్తిని మీరు ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగండి. మీకు ఎప్పుడు ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. ప్లీజ్ మీరు సంధ్య గారిని సంప్రదించాలంటే యూ కెన్ కాల్ అస్ మెట్రో ఛానల్ ఆఫ్లైన్, ఆల్సో విల్ గివ్ ద సంధ్యారాణి గారి నంబర్. అండ్ వీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్.
Sandhya garu and Sandhya garu. And time is running out. I am Charan signing out from the Metro Channel. Keep watching Metro Channel. We are coming back with so many guests and challenging people in the society. We are back on next week, same time, 5 to 6 o'clock. Charan is signing off. Thanks a lot for watching Metro TV. Thank you and bye-bye. And have a very great weekend to you all. Thank you a lot. ఈ అవకాశాన్ని ఇచ్చిన మెట్రో ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు. అండ్ మీరందరి చరణ్ గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్యూ వెరీ మచ్.